తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ లో గోతలమయమైన అంతర్గత రోడ్డు ప్రయాణికులను స్థానిక దుకాణదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో నగర ప్రాముఖ్యత దృష్ట్యా నిత్యం వేల సంఖ్యలో భక్తులు నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులను ప్రయాణ సాధనాలుగా ఎంచుకుంటారు. దీంతో ప్రతిరోజు 40,000 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్ స్టాండ్ను ఆశ్రయిస్తారు. తద్వారా బస్ స్టాండ్లో నిత్యం రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు బస్సు సర్వీసులను విరివిగా సమకూర్చిన ఆర్టీసీ యాజమాన్యం బస్టాండ్ ప్రాంగణంలోని సమస్యలను గాలికి వదిలేసింది. బస్టాండ్ ప్రధాన ప్రవేశ మార్గాలలో ఒకటైన రోడ్డు పాడై నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో బాగు చేయలేదు. రోడ్డుపై రాళ్లు తేలిపోవడంతో ఆ రాళ్లపై బస్సులు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో రాళ్లు వేగంగా మనుషులపై పడి గాయాలు చేయడం, దుకాణాల్లో పడి తరచూ నష్టం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. సమస్యను గుర్తించి ఆర్టీసీ యాజమాన్యం పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బస్ స్టాండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో విపరీతంగా రోడ్లు మొత్తం కూడా గతుకులమైపోయి గుంతలు పడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి గుంతలు, చుట్టుపక్కల రోడ్లు మొత్తం కూడా ఎక్కడ కూడా నడవలేని పరిస్థితిలో ఉంది. వాహనాలు వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు కనబడతా ఉంది. మొత్తం కూడా వాహనాలు వెళ్ళే కానీ కూడా ప్రమాదం అయిపోయింది. ఎక్కువగా ఈ వాహనాలు కానీ నడిచి వెళ్ళే వాళ్ళకి కానీ చాలామంది ఈరోజు ఆ గుంతల రోడ్ల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వెంటనే స్పందించి రోడ్లు నిర్మాణం చేయాలి, రోడ్లు మరమ్మతులు చేయాలి, కొత్త రోడ్లు మొత్తం వేయాలని చెప్పి ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి రోడ్లు నిర్మించాలని చెప్పి నేను తెలియజేస్తాను.